చేస్తుంది ఏంటంటే, మామూలుగా తెలంగాణ గవర్నమెంట్ ఇదే బస్సులకు సంబంధించి 30 రూపాయలు కిలోమీటర్కి ఇస్తానంటే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 60 రూపాయలకి ఇస్తానంటోంది, ఇస్తోంది. దాన్ని అడ్డుకున్నటువంటి సురేంద్ర బాబును తొలగించారు అన్నది, అది ఎంతవరకు వాస్తవం? ఒకటండి, సురేంద్ర బాబు గారిని తొలగించడానికి దీనికి ఒకవేళ సంబంధం ఉందనుకుందాం, అంటే ఇప్పుడు వచ్చినటువంటి కృష్ణబాబు గారు ఒకవేళ వైసీపీనో లేకపోతే మరొకరు దోపిడీ చేస్తానంటే అంగీకరిస్తున్నట్లా? వారిని తొలగించడం అనేది లేకపోతే ఒకరిని మరొకరు విధుల్లోకి తీసుకోవడం అనేది అంగీకరిస్తారనేది నమ్మకం ఉంది కదా? కాదండి, ఒక విధుల్లోకి తీసుకోవడం అనేది లేకపోవడం అనేది జనరల్గా జరిగేటువంటి సమస్య. నేను ఈరోజు ఏమడుగుతున్నానంటే, ఫైనాన్షియల్ బిడ్లో ఎవరు ఏ ధరకి కోట్ చేశారనే విషయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి తెలియదు కదా. వచ్చిన 18 కంపెనీల్లో ఎవరు తక్కువ ధరకు కేటాయిస్తే వారికే టెండర్ వచ్చింది. మరొకటి ఒక పాయింట్ అండి, వీరు చెప్తున్నటువంటి సమస్య ఏంటంటే 38 రూపాయలు అంటే జనరల్గా 4000 కిలోమీటర్లు తిప్పాలనేది కేంద్ర ప్రభుత్వం సిఫార్సు. కేంద్ర ప్రభుత్వ సిఫార్సు లెక్కల ప్రకారమే 30 రూపాయలు అంటే 38 రూపాయలు అయితే 144 కోట్ల రూపాయలు సంవత్సరానికి మనం 350 కోట్లకి చెల్లించాలి. ఏది 38 రూపాయలు అయితే ఆ 144 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బడ్జెట్ ఖర్చు పెట్టింది. సరే, వారు చెప్పినట్టు 60 రూపాయలు వేసుకుంటే ఎంత అవుతుంది? 240 కోట్ల రూపాయలు బడ్జెట్ అవుతుంది. అంటే డిఫరెన్స్ ఎంత? 96 కోట్ల రూపాయలు రెండింటికి డిఫరెన్స్. అంటే 30 రూపాయలకి 60 రూపాయలకి డిఫరెన్సు 96 కోట్ల రూపాయలు. ఈ సంవత్సరానికి 96 కోట్ల రూపాయల మీద వాళ్ళు 12 ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఆ కంపెనీ వాళ్ళు బస్సులు పెట్టుకుంటే సంవత్సరానికి 96 కోట్ల రూపాయలతో అయితే వాళ్ళకి 1152 కోట్ల రూపాయలు 12 ఏళ్లకి లబ్ధి చేకూరుద్ది. అంటే 12 ఏళ్లకి 1152 కోట్ల రూపాయలు లబ్ధి కోసం ఇప్పుడు పోలవరంలో 782 కోట్ల రూపాయలు ఆ సంస్థ వదులుకుందనుకుంటే, ఆ 780 కోట్ల రూపాయలు వాళ్ళు బ్యాంకులో వేసుకుంటే 12 ఏళ్లకి 2352 కోట్ల రూపాయలు వస్తాయి. సార్, ఈ చిన్న క్యాలిక్యులేషను మెగా సంస్థకో ఎలక్ట్రా సంస్థకో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికో తెలియకుండా ఉండదు కదా? అసలు టెక్నికల్ బిడ్ కానీ, ఫైనాన్షియల్ బిడ్ కానీ, రివర్స్ టెండరింగ్ కానీ జరిగేది నవంబర్ 6వ తేదీ ఏ సంస్థకి కాంట్రాక్ట్ వచ్చిద్దో ఎంత రేటుకు వచ్చిద్దో తెలీదు. అలాంటప్పుడు ఈరోజే దీని మీద ఒకటి జరుగుతుందని భారతీయ జనతా పార్టీ అను తెలుగుదేశం పార్టీ రెండు ఆరోపించడం ఏదో అర్థం అవట్లే. ఒకవేళ నిజంగానే ఇందులో ఏదైనా అవినీతి అక్రమం జరిగితే పథకాన్ని ఆపేయమని నేను భారతీయ జనతా పార్టీని అడుగుతున్నాను. పథకాన్ని ఆపేసేయండి, మీరు తీసుకునేటువంటి పథకమే కదా, మీరే డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవ్వండి. రైట్, ఒక్క నిమిషం. అయితే ఆంధ్రప్రదేశ్ చాలా పథకాలు ఉన్నాయి, అవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం. పద్మజ్జి గారు ఒక్క మాట వినండి. మీరు ఇక్కడ ప్రజల బేసిస్ మీద మాట్లాడండి. ఒకటి, పోలవరం రివర్స్ టెండరింగ్ లో 7000 కోట్లు మిగులుతుంటే వద్దు అని చెప్పి మీ మంత్రి లేఖ రాస్తున్నారు. అట్లాగే ఓ పక్కన కరెంట్ లో పీపీఏల్లో ఇంతకుముందు మీరే చేశారు ఈ రెండింటి మీద విమర్శలు స్వయంగా ప్రధానమంత్రి మోడీ గారి దగ్గర నుండి. ఇప్పుడు అవి సరిచేస్తుంటే అట్టట్టా సరిచేస్తారని అడుగుతున్నారు. అట్లాగే మళ్ళీ ఇవాళ రోజున బస్సులకు సంబంధించి అసలు ఇంకా టెండర్ ఖరారు కాలేదు, ఖరారు కాని టెండర్లలో అవినీతి జరిగిపోయిందని చెప్పి ఆరోపణ చేస్తున్నారు. అంటే మీ పార్టీ ఉద్దేశం ఏంటి? ఇక్కడ ఏదో ఒకటి మాట్లాడాలి, లేకపోతే కనుక మీ పార్టీలో కొత్తగా చేరినటువంటి నేతల ఇన్ఫ్లుయెన్స్ కారణంగా మీరు ప్రభుత్వం మీద వ్యతిరేకంగా ఉంటే అన్నిటికీ వ్యతిరేకంగా మాట్లాడితే సరిపోద్ది అనుకుంటున్నారా? మేము ఒకటే చెప్తున్నామండి, కరెంటు విషయంలో ఏదైనా కూడా ఒక అమెండ్మెంట్ చేసుకునేటప్పుడు అక్కడ ఇక్కడ ప్రభుత్వం ఒకసారి, వేరే ప్రభుత్వం వచ్చినప్పుడు ఒకసారి ఉండదు. దానికి ఒక కొన్ని నార్మ్స్ అండ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి, మీకు తెలుసుకున్న విషయమే. దాని మీద ఈయన మార్చాలని చూశారు. దానికి ప్రధాని నరేంద్ర మోడీ గారు దానికి సంబంధించిన రావచ్చు, ఏ విధమైన నిర్ణయాలు తీసుకున్నా. ఒక మాట ఇక్కడ మనం ఒక మాట పద్మజి గారు, బేసిక్గా ఇక్కడ మనం ఏదో ఒకటి వివరణ ఇవ్వడం వేరు. నేను అనే పాయింట్, ఒక సంస్థ 7500 కోట్లు మిగులుతుంది, దాన్ని మిగల్చొద్దు అని చెప్తున్నారు మీరు. ఇంకొకటి, కరెంటు 2.5కి ఇస్తుంటే వద్దు, 4.5 రూపాయలు కొంటే పర్లేదు అని చెప్తున్నారు మీరు. ఇంతకుముందు ఈ రెండిట్లలో దోపిడీ చేశారు చంద్రబాబు అని మాట్లాడింది మీరు. అది సరిచేసేటప్పుడు ఉంటాయి రకరకాల ఇబ్బందులు ఉంటాయి. ఏం మీ హయాంలో, మీరు ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత అనేక టెండర్లు మార్చారు, కాంగ్రెస్ వాళ్ళ హయాంలో ఉన్నటువంటి నిబంధనలు అనేకం మార్చారు.
అలాగే ఇంతకు ముందు ఉన్నటువంటి మీరు ఆరోపించినటువంటి ఇప్పుడున్న ప్రభుత్వం మారుస్తుంటే మీరు కూడా మళ్ళీ మార్చొద్దని ఎందుకు అంటున్నారు? అంటే మీరు వాళ్ళ మధ్యన ఏమన్నా క్విట్ ప్రోకో కుదిరిందా టీడీపీకి నున్ను వైసీ బీజేపీకి మధ్యన? భారతీయ జనతా పార్టీ అలాంటి విషయాల్లో ఎలా ఉంటుందో పారదర్శక కల ప్రభుత్వంగా అందరికీ తెలిసిందే. అలా అయితే భారతదేశంలో ఇంత సుపరిపాలన అందిస్తున్నటువంటి గవర్నమెంట్ భారతీయ జనతా పార్టీ, కానీ ఆంధ్రప్రదేశ్లో లేకపోవడం అన్నది మనందరికీ తెలుసు. ఎందుకు జరుగుతుంది? ఇంతకుముందు మీరే తినేశారని ఆరోపించి ఇవాళ తిన్నదాన్ని ఆపుతుంటే ఎందుకు వద్దంటున్నారు? పాలవరం మీద అవినీతి జరిగినప్పుడు ఈ రోజున మీరు మాట్లాడుతున్నారు తప్ప సీఎం జగన్ ముందు దాని మీద తీసుకుంటే భారతీయ జనతా పార్టీ అభివృద్ధికి పేరేసిన పార్టీ. దానికి ఎవరైతే శిక్ష అభివృద్ధికి ఆటంకపరుస్తున్నారో వాళ్ళ మీద మాత్రం చర్యలు అయితే కఠినంగా అయితే మేము తీసుకుంటామండి.